భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు తప్ప మన కర్మ మనం చేసిన కర్మ ఫలితాన్ని ఇవ్వదన్న సత్యాన్ని మొదట అంగీకరించి కర్మ చేసిన వాడెవరో వాడు ఈశ్వరుడికి ప్రీతి పాత్రుడు. అది కర్మబంధాలను విడతీసేస్తాయి. అందుకే మా కర్మ ఫలహేతుడో మాకే సంగోత్సవ కర్మని కర్మలను మానవద్దు. కానీ కర్మ ఫలితం నీ చేతిలో వేదన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. తప్ప ప్రతి దానికి ఇది అయిపోతుందని అనకు. కర్మ చేస్తున్నానా లేదా, దానికి తగిన పని నేను చేస్తున్నా, అంతవరకు నేను అధికారి. అది చెయ్యడం వరకే దానికి ఫలితం ఈశ్వరం, ఆయన ఇవ్వవలసిన వాడు అంతే అంతవరకు. అలా సత్యాన్ని జీర్ణం చేసుకోగలిగితే సంఘము లేకుండా కర్మ చేస్తారు. సంఘము లేని కర్మ అన్న మాటకు అర్థం ఏంటి? అసలు అది కుదురుతుందా లోకంలో? ఎలా చెప్తాడు గీతాచార్యుడు, సంఘము లేకుండా కర్మ అంటే నేను నేను చేస్తున్నాను అన్న భావన కానీ, లేకపోతే దానికి నువ్వు ఫలితం వస్తుందన్న భావన కానీ ఏమీ లేకుండా కర్మ చెయ్యాలి. అసలు అలా ఎవరు చేయగలరండి? అది సాధ్యమా? అది రెండు కారణముల చేత సాధ్యం. అది కర్మ చేసేటప్పుడు పట్టుకోవలసినటువంటి ఉడుపు. ఒకటి కర్మఫల ప్రదాత పరమేశ్వరుడు. రాముడు ఎలా అంగీకరించాడో రామాయణంలో అలా అంగీకరించగలగాలి. అందుకు రామాయణం పారాయణ గ్రంథం. రెండు కర్తవ్యత బుద్ధి జీవితంలో అలవాటు కావాలి. కర్తవ్యం అని ఒక మాట ఉంది. అందుకే మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయం కానీ కవ్యాలు కానీ పరిశీలించండి, బాధ్యత అన్న మాట మీకు ఎక్కడ కనపడదు. కర్తవ్యం అని కనపడదు. వెంకటేశ్వర స్వామికి రోజు సుప్రభాతం చదువుతారు. ఆ సుప్రభాతం చదివేటప్పుడు ఒక మాట అంటారు, కౌశల్యా దుఃఖదా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాత్తుల కర్తవ్యం దైవాన్వితం అంటారు. ఎవరు చెప్పింది శ్లోకం? శ్రీరామాయణంలో విశ్వామిత్రుడు చెప్పాడు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆయన వెంట వెళ్లి సరయూ నది ఒడ్డున పడుకుని నిద్రపోతున్నారు. తెల్లవారుతాడు విశ్వామిత్రుడు. బ్రహ్మముహూర్తంలో లేచాడు, వెళ్ళాడు, స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకున్నాడు. సూర్యోదయం అయిపోతాం, సూర్యోదయ పూర్వం అవ్వాలి కదా సంధ్యావందనం. అందుకని లేపుతున్నాడు. ఏమని? కౌశల్యాసు ప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. నిద్ర లేపేటప్పుడు భగవత్ సంబంధమైన కారణం చెప్పకుండా నిద్ర లేపితే మహాపాపం. పిల్లలైనా సరే ఇప్పుడు లేదు అనకూడదు, దైవ సంబంధం చెప్పాలి. నాన్న లేచి భగవంతుడు చేతి పెట్టుకోవాలి, దండం పెట్టాలి కదా, లే అన్నాడు. శ్రీహరి 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 అంటూ లేవాలి. 11 మాటలు శివనామం చెప్తూ పడుకోవాలి. ఏది భగవన్నామని చెప్పాలి కదా, లే స్వామికి నమస్కారం చేయాలి కదా, లే ఈశ్వర సంబంధం చెప్పి నిద్ర లేపాలి. లేకపోతే అది సమాధి స్థితి భంగం చేసినట్టు. అందుకని ఆయన కారణం చెప్పాడు, కౌశల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. సూర్యోదయం అయిపోతుంది. ఉత్తిష్ట లే రసాత్కూల కర్తవ్యం దైవమాంతికం. ఎందుకు లేవాలి? దైవమాంతికం సంధ్యావందనం చేయాలి. నువ్వు యజ్ఞోపనీతం ఉంది. లే రాముడు లేవలేదు అనుకోండి, అలాగే పడుకున్నాడు అనుకోండి, ఏం చేస్తారు విశ్వామిత్రుడు? మళ్ళీ వచ్చి ఓ పావుగంట పోయాక మళ్ళీ ఇదే అంటాడు, కౌశల్యా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాంతుల కర్తవ్యం దైవమాంతికం అంటాడు. ఒకవేళ రాముడు సంధ్యావందనం చేయలేదు అనుకోండి, విశ్వామిత్రుడు చుట్టూ తీసేసుకుని బుద్ధులు బాధిస్తున్నాడు. ఆయన సంధ్యావందనం ఆయన చేసిన ఆయన కమండలం ఆయన పట్టున ఆయన మధ్యాహ్నం అయ్యాక మళ్ళీ చెప్తారు, రామ సంధ్యావందనం రాముడు చేయలేదు విశ్వామిత్రుడే పెట్టలేడు. సాయంకాలం అయింది అనుకోండి మళ్ళీ చెప్తాడు, రామ సంధ్యావందనం చేయి రాముడు చేయలేదు అనుకోండి విశ్వామిత్రుడే పెట్టలేడు. కర్తవ్యం అంటే ఏమిటో తెలుసా? నేను చేయవలసినది నేను చేయుతాను. అందుకే కర్తవ్యం ఎప్పుడు నా వైపు నుంచి వెళుతుంది, అవతల వారిని బట్టి నా కర్తవ్యం మారదు. కర్మము కర్తవ్యము పర్యాయపదాలు చూపించాడు. అందుకే ధర్మం అన్న మాట తీయటేవా జన ఇది ధర్మం. ఎవరు పట్టుకుంటారో అది ధర్మం. నాకు తెలుసు కానీ పట్టుకోవాలంటే ధర్మం కాదు. ధర్మం అవతల వారిని బట్టి మారదు, ధర్మం నిరంతరం మారిపోతుంటుంది. ఉదాహరణకి నా భార్య ముందు నేను నించున్నాను అనుకోండి భక్తి ధర్మం, నా తండ్రి ముందు నించుంటే పుత్రధర్మం, నేను నా కొడుకు ముందు నించుంటే పితృధర్మం, అదే మా మామగారి దగ్గర నించుంటే అల్లుడి ధర్మం, ఉద్యోగిగా నిలబడితే సేవక ధర్మం, ఇక్కడికి వస్తే ప్రచారం చేసే ధర్మం, నా సొంత అభిప్రాయం చెప్పకూడదు శాస్త్రం చెప్పాలి. నేను ఎక్కడున్నానన్న దాన్ని బట్టి నా ధర్మం మారుతుంది. ధర్మము నా వైపు నుంచి పెడుతుంది, అవతల వారిని బట్టి ధర్మం మారదు. నా తండ్రి గారిని నేను ఎందుకు గౌరవించడం ఇష్టండి? నీకు అధికారం లేదు. నీ తండ్రి యొక్క నడవడిని విచారించే అధికారము నీకు లేదు. ఆయన ఎటువంటి వాడైనా తండ్రిని నువ్వు గౌరవించవలసిందే, నీ ధర్మము నీదే. అంతేగాని ఆయన్ని బట్టి ధర్మాలు మారదు. మా గురువు గారిని ఎందుకు గౌరవించమంటేనండి, ఆ మాటే లేదు. ఆయన గురువు గారు నమస్కారం చెప్పేసింది. పతివ్రత భర్త దుర్మార్గుడు అడగడానికి కోరిక అడిగాడు, ఆమె చెయ్యవలసింది ఆమె చేసేసింది పతివ్రతాధర్మం. నీవు సుమతి వృత్తాంతం చదవాలా, కుష్ఠరోగ్రస్తుడు అంత సేవ చేసింది, వేశ్యవాడికి తీసుకెళ్లమని అడిగాడు, ఆమె తన ధర్మం తను చేసింది. భర్తని బట్టి కాదు, తను చెయ్యవలసింది చేసింది, భర్త కోరిక తీర్చడానికి తీసుకెళ్తానని. అటువంటి కోరిక అడిగినందుకు తీర్చుకునే ప్రయత్నం చేస్తే ఆయన ధర్మం తప్పినట్టు, ఆమె ధర్మం నిలబడదు. ధర్మం నా వైపు నుంచి ఉంటుంది, కర్తవ్యం ఎప్పుడు నా వైపు నుంచి ఉంటుంది. ధర్మమే కర్తవ్యం.
నా కర్తవ్యం ఏంటి చెప్పడానికి. అంతేకాని నేను ఓ వారం రోజులు పోయిన తర్వాత కృష్ణారావు గారి దగ్గరికి వచ్చి అంటే సభకు వచ్చిన వాళ్ళ పేరు ఇవ్వండి, మీ అందరి వచ్చి క్రమయోగం పడుతున్నారా, క్రమలు కర్తవ్యంగా చేస్తున్నారా, మీకు బాగా అర్థమైందా, మీరు ప్రత్యేక ఉంటున్నారా, కాళ్ళు తిరిగినా చెవులు తిరిగినా విషయం గుర్తున్నారా అని మిమ్మల్ని పట్టుకునే ఓ గ్రీటింగ్ ఇచ్చాను అనుకోండి, ఇక నేను వస్తున్నానంటే మీరు ఊరు వెళ్ళిపోతారు. అలా నేను మిమ్మల్ని మళ్ళీ అడగక్కర్లేదు, మీరు ఏం చేస్తున్నారు నాకు సంబంధం లేదు. కర్తవ్యం చెప్పడం నా కర్తవ్యం, నేను చెప్పానా లేదా, చెప్పినప్పుడు శాస్త్రాన్నే చెప్పానా, నాకు తెలుసున్నది త్రికరణ శుద్ధిగా చెప్పానా, ఏమి దాచుకోకుండా చెప్పానా, అభివృద్ధితో చెప్పానా, అక్కడ కర్తవ్యం. అవతల వాడు చేశారా లేదా, అవతల వాడిని ఎలాగైనా సరే కోటి గాయత్రి చేయించేస్తానంటే బాధ్యత, వాడు చేయకపోతే నీ గుడ్డిపోతుంది. వాడు చేయడండి, వాడు చేయడండి, నువ్వు చేతులు కనిపిస్తుంటే ఒత్తిడి గుడ్డిపోతాదు. నేను చెప్పగలిగినంతా చెప్పానండి, చేయడం చేయకపోవడం ఆయన అభిష్టం, నా కర్తవ్యం నేను చేస్తాను. కర్తవ్యము విడుదల చేస్తాను, బాధ్యత తొక్కేస్తుంది. అందుకే బాధ్యత అన్న మాట మీకు ఏ పురాణంలో కర్తవ్యం ఎక్కడ చూడండి, ఏ శ్లోకంలో చూడండి కర్తవ్యం అంటారు. అందుకే భగవద్గీత చూడండి, కర్తవ్యం అన్న మాట వాడతారు గీతాచార్యులు. కర్తవ్యం అంటే నువ్వు చెయ్యవలసినది చేస్తున్నావా, భర్తగా నా భార్య పట్ల నీ చెయ్యవలసింది నేను చేస్తున్నానా, ఆయన తరించిపోయాడు. భార్యగా నువ్వు చేయవలసింది చేస్తున్నావా, అదొక్కటి తప్ప ఊరిశాలని నీకు కావాలి నాశనం. నువ్వు చేయవలసింది వదిలిపెట్టి ఊళ్ళో వేయాలని నీకెందుకు, కాబట్టి ఎవరు చేయవలసిన కర్తవ్యం వాళ్ళు చేశారా, నేను చెయ్యవలసింది నేను చేస్తే అయిపోయింది. ఆ తర్వాత ఆమె నాతో సమానంగా అందుకుందా, అదృష్టవంతురాలు, అందుకోలేకపోతే ఇష్యూలు అందుకునేటట్టు చేయాలని ప్రార్థన చేయాలి, అంతేకాని ఇంకొకలా మాట్లాడడానికి అవకాశం లేదు. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే కర్తవ్యము అనేటటువంటి మాట ఎప్పుడూ బరువుని దించుతుంది. మీకు మీరు పరీక్ష చేసుకుంటారు, నా కొడుకు విషయంలో నా కర్తవ్యం నేను చేశానా, మరి ఉపనయనం చేశానా, మరి చదువు చెప్పించానా, నాన్నగారు ఇలా బతుకుతారు మనం ఇలా బతికితే ఏంటి అని అనుకునే అవకాశం లేకుండా నేను బతికానా బ్రతకలేదా, ధార్మికంగా సంపాదించి వాడికి ఇచ్చానా లేదా, వాడికి ఎప్పుడు నేను మంచి మాటలు చెప్పానా చెప్పలేదా, అటువంటి తండ్రికి కొడుకుని అని వారు గుర్తు పెట్టుకునేటట్టుగా నేను ప్రవర్తించానా లేదా, అంతే నా కర్తవ్యం. ఇప్పుడు నేను ఇన్ని చేసినా వాడు ఏదో దోషభూషితంగా ప్రవర్తించారనుకోండి, ఏంటో ఇన్ని ఆశలు పెట్టుకున్నానండి అని నేను గుండెలు బాదుకోకూడదు. నా కర్తవ్యం నేను చేశానా లేదా, నీ కర్తవ్యం నువ్వు చేయలేదు అప్పుడు గుండెలు బాదు. నీవు నీ చేతిలో ఉన్నది నువ్వు చేయుట, ఇతరులు చేసేటట్టుగా చెయ్యడం నీ చేతిలో లేదు. ఇది అంగీకరించగలిగిన నాడు కర్తవ్యంగా చేయడం అన్నది అలవాటైతే అసలు పథాన్ని దాటదు. నేను ఏం చెయ్యాలో అది చేస్తున్నానా లేదా, ధార్మికంగా సంపాదించానా, నాకెంత వచ్చిందో అంతా పెట్టి చదివించానా, నేనెంత ఇవ్వగలనో అంతా ఇచ్చానా, నేను సంపాదించగలిగింది సంపాదించి ఇచ్చానా, ఇంకెంతకన్నా ఏం చేయాలి, అక్కడెక్కడో ఏదో ఉంది, వాళ్ళు ఎక్కడో వాళ్ళ ఇంట్లో ఎక్కడో కోట్లు ఉన్నాయి, నువ్వు కోట్లు తేలేదంటే నేనేం చేస్తాను, నా కర్తవ్యం నేను చేశానా లేదా, అదొక్కటే నీ తృప్తికి కారణం కావాలి. అందుకే కర్తవ్యం ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి మాట. ఈ కర్తవ్యత దృష్టి అలవాటు పడిందనుకోండి అదే ధర్మం. అందుకే కర్తవ్యాన్ని ఎవడు నిర్వర్తిస్తాడో వాడికి పాపపుణ్యములతో సంబంధము లేదు. తలారి ఉంటాడు, నేరస్తుని గురి తీస్తాడు, అది ఆయన కర్తవ్యం. న్యాయమూర్తి తీర్పు చెప్పాడు, అది ఆయన కర్తవ్యం. న్యాయవాది వాదించాడు, ఆయన కర్తవ్యం. తలారి గురి తీశాడని ఆయనకు పాపం లేదు. ఎందుకు లేదు అంటే ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వహించాడు. ఒక సైనికుడు తుపాకీతో కాల్చి శత్రువుని చంపాడు, ఆయనకేం పాపం లేదు, కర్తవ్యం. నేను తుపాకీ కాల్చి ఎదుటివని కలిచాను, మహాపాపం, అది నేను చేయకూడదు. ఏది నువ్వు చెయ్యాలో అది నువ్వు చేస్తే కర్తవ్యం, దానికి పాపము లేదు పుణ్యము లేదు. ఇప్పుడు కర్మల నుంచి విడిపోతున్నావా లేదా, నువ్వు చేయడం చేస్తున్నావు, ఫలితాలు ఏమైనా ఉన్నాయా, ఏమి లేవు,